విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి విలువైన మీ వాక్కులు మీ పిల్లలకు అందించడానికి ప్రభావి సమయంలో తండ్రి మీ యొక్క చిత్తమును ఎరిగి ఏ విధంగా ఈ లోకలో జీవించాలో ఏ విధంగా మీ అందు భయభక్తులు కలిగే బ్రతకాలో మేము నేర్చుకున్నట్లు మీ సహాయ సహకారాలు మాకు దయచేయండి తండ్రి మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయమును మెండుగా ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనము అడిగి వేడుకునిచున్నాం మా కన్న తండ్రి మన ప్రభువును ప్రియరక్షకుడి క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అదే దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడండి నడిపించునుగాక ఆమె ప్రియులరా ఒక విశేషమైన సందర్భాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను కనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకనిని ద్వేషించును ఒకనిని ప్రేమించును వాడు ఒకనిని ద్వేషించును మరొకరిని ప్రేమించును ఎవరు ఆ ఇద్దరు యజమానులు ఏసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు యజమానులు ఎవరు అనంటే ఒకటి దేవుడు రెండోది రెండోది సిరి సిరి అనగా దానము అని బైబిల్ ఎప్పుడైతే ఈ సందర్భాన్ని చెప్పిందో క్రైస్తవ్యంలో చాలామంది డబ్బు అంటే దేవునికి అసహ్యం డబ్బు కలిగి ఉన్నవారంటే దేవునికి అసహ్యం లేదా ధనవంతులైన వారందరూ దేవునికి అసహ్యం అనే భావనలోనికి చాలామంది వెళ్ళారు మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయా డబ్బులు ఉన్నవాళ్ళంటే దేవునికి అసహ్యం అన్నట్టు డబ్బులు ఉన్నవాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు అన్నట్టు డబ్బులున్న వాళ్ళు దేవుని పిల్లలు కాదన్నట్టు అనే భావజాలం ఉందా కొందరిలో ఉంది ఇంతకీ నేను అడుగుతా డబ్బున్నోళ్ళు అంటే ఎవరు ఎవరు ఎవరిని మీరు ఉన్నోళ్ళు అని చెప్పగలరు ఎవరిని మనం వీళ్ళు ధనవంతులు అని పరిగణిస్తాం ఎంత ధనం ఉంటే మీరు ధనవంతులు అంటారు చెప్పండి ఎంత ధనం ఉంటే మీరు ధనవంతులు అంటారు దానికి ఏమైనా ఒక పరిధి ఉందా ఒక కొలతుందా లేదు ఇక్కడ మీకు విషయం చెప్పనా యాభై రూపాయలున్నాడు వంద రూపాయలున్నాడు చూసి ఏమంటాడు తెలుసా వీడు నాకంటే ధనవంతుడు అంటాడు కానీ కింద నలభై రూపాయలు ఉన్నాడు అన్నాడు అని వీడు మర్చిపోతాడు ఇప్పుడు మరి నలభై రూపాయలు ఉన్నాడు లేదా ముప్పై రూపాయలున్నాడు ఇరవై ఉన్నాడు పది రూపాయలు ఉన్నాడు ఐదు రూపాయలు ఉన్నాడు ఒక్క రూపాయి కూడా లేనోడు నిన్నేమనాలి ఏమనాలి నిన్ను ఈయన నాకంటే ధనవంతుడు అనాలి ఇప్పుడు ఈ వంద రూపాయలు ఉన్నాడేమో రెండు వందల రూపాయలు ఉన్నాడు ధనవంతుడు అంటాడు రెండు వందలు ఉన్నాడేమో మూడు వందలు ధనవంతుడు అంటాడు అక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటుంది వెళ్తా ఉంటుంది వెళ్తా ఉంటుంది వెళ్తా ఉంటుంది అది ఆగదు ఇప్పుడు ఎందుకంటే ధనవంతుడు అంటే ఎవరు ఎవరిని మనం ధనవంతుడిగా అంచినవియొచ్చు పరిగణించవచ్చు కొలొచ్చు ఆ కొలతకి ఎవడు అందుతాడు ఎవడందడు అని అంటే అది మనం చెప్పనే చెప్పలేం ఎందుకంటే మానవ సమాజంలో మనుష్యుల మధ్య హెచ్చుతగ్గులనేవి ఉన్నాయి మనుష్యుల మధ్య తారతమ్యాలు అనేవి ఉన్నాయి ఈ తారతమ్యాలని మనం అంచనా వేస్తే ఇక్కడ ఎవడు ధనవంతుడు కాదు అంటే అందరి దగ్గర ధనం ఉంది కదా నా దగ్గర ధనం లేదన్నవాళ్ళు చేతులెత్తండి నా దగ్గర అసలు ధనమే లేదు అన్నవాళ్ళు చేతులెత్తాలి ఎవరు ఉండరు ఇక్కడ ఎవరు ఉండరు అందరి దగ్గర ఎంతో కొంత ధనం ఎంతో కొంత అందుకే నేను ఎంత అని చెప్పలేదు ఎంత అనేది నేను చెప్పలేదు ఎంతో కొంత ఉందా లేదా ఎంతో కొంత అందరి దగ్గర ఉంది అందులో తక్కువ ఉన్నవారు ఉంటారు ఎక్కువ ఉన్నవారు ఉంటారు తక్కువ ఉన్నవారు ఎక్కువ ఉన్నవారిని ధనవంతులు అనుకోవడం పరిపాటి ఒక స్టేజ్ లేదా ఒక రేంజ్ ఎవరికైతే ఉందో ఆ రేంజ్ చూసి ఆ వీళ్ళ ధనవంతులు అనుకోవడం పరిపాటి అయితే దేవుడి దృష్టికి ధనవంతులు అంటే అసహ్యమా మరి ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని దేవుడు చెప్పాడు కదా ఏ కోణంలో చెప్పు ఉంటాడు దాన్ని అంటే డబ్బు అంటే దేవునికి అసహ్యం అయితే కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం ప్రియల ఈరోజు ఉన్నటువంటి ఆ అపోహలన్నీ తొలగిపోవాలి బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడు ఏ కోణంలో చెప్తున్నాడు అనేది మనకు తెలియాలి ఒకే మోస పద్ధతి ఈ బోధలు ఎలా ఉంటాయంటే ఒక మోస పద్ధతిలో బోధించే బోధకులు వాళ్ళకు అర్థమైందాన్ని బోధించేసే బోధకులు ఎక్కువైపోయిన కాలం ఇది నీకు అర్థమైందాన్ని ఎప్పుడు చెప్పకో దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పు అర్థమైందా నీకు అర్థమైంది నీకు అర్థమైనట్టుగా చెప్పేయడం కరెక్ట్ కాదు ప్రతి కోణాన్ని విశ్లేషణ చేయాలి ప్రతి కోణాన్ని పరిశీలన చేయాలి సో అలా పరిశీలన చేసి మనం ఒక విషయం మీద అవగాహనకు రావాలి దేవుడికి ధనవంతులు అంటే అసహ్యం అనే కోణంలో చాలామంది ఉన్నారండి కొన్ని రెఫరెన్స్ పట్టుకుని వాళ్ళు ఆ కొన్ని రెఫరెన్సెస్ చూసి ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము ఒంటె సూది బెజ్యములైనా ప్రవేశిస్తుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము దానికి మరి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను ఆ క్వశ్చన్కి ఇంకొక చెప్తా కొరి ఎవరు కొరినేలు ఎవరు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాడా లేదా ఏ అదేంటి మరి మరి ఒంట అయినా దోరతుందేమో కానీ ఎవరు వెళ్లరట ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసంభవం దుర్లభం మనం అక్కడే ఉన్నాం మరి అక్కడే ఉంటే మరి ఈయన పరిస్థితి ఏంటని అడుగుతున్నా ఎవరైనా కొర్నేలి కొర్నేలు ఎవరు ధనవంతుడా కాదా మరి ఆయన నరకానికి పోయాడా అదొక ప్రశ్న తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారిని పిలాతు దగ్గరికి వెళ్ళైన పార్దేవ దేహాన్ని కోరుకొని మరి తనకొరకు తొలిపించుకుని రాతి సమాధిలో ఆయనను ఉంచి గౌరవించినటువంటి వ్యక్తి హరిమతయ్య యోసేపు మరి ఆయన ఎవరు అఫ్కోర్స్ ఆయన కూడా ఎవరు ధనవంతుడే ఇప్పుడు ఆయన కూడా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడా మీరే చెప్పాలి చూసారా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో కాబట్టి బైబుల్ గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు దేవుని కొరకు బ్రతికే వారు మరి ఇక్కడ ఏ ధనవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ధనవంతుడు అంటే దేవుని కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండనేారుడు అనేసరికి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ధనాన్ని మనం ఎలా చూడాలి ధనాన్ని దేవుని పిల్లలమైన మనం ఎలా చూడాలి దేవుని పిల్లలమైన మనం ధనం సంపాదించవచ్చా సంపాదించకూడదా ధనం విషయంలో మనం ఎలాంటి వ్యవహార శైలి కలిగి ఉండాలి ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం ప్రియలరా మొదటిగా దేవుడు సులుమోనికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు అవకాశం ఏంటో రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయము పది నుంచి చూద్దాం సులభమును చేసిన ఈ మనవి ప్రభువునకు గనుక దేవుడు అతనికి లాగు సెలవిచ్చాను దీర్ఘాయుష్యునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి నీవి అడిగినందున నీవెలా అడిగినందున నీ మనవి ఆలకించునను బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు నువ్వేం అడగలేదట ఐశ్వర్యం కానీ ఘనత కానీ ఇమ్మని అడగలేదట అయినా కూడా నేను నీకు ఇస్తున్నాను ఐశ్వర్యం ఇస్తున్నాను అన్నాడు అంటే సొలుమోనికి ఇప్పుడు ఏముంది ఐశ్వర్యం ఉంది విస్తారమైన ఐశ్వర్యం అలానే గారికి ఏమైనా ఐశ్వర్యం కరువా ఆయనకేమైనా ఐశ్వర్యం కరువా ఏమైనా భేదవాడా ధనవంతుడు దావీది గారు రాజు రాజు తలుచుకుంటే దెబ్బల కొదువా అంటారు కదా రాజుకు డబ్బు కొదువా చెప్పండి రాజుకు డబ్బు కొదువా చెప్పండి ఆయన కూడా ఎవరు ధనవంతుడు ఎవరు దావీదు గారు ధనవంతుడు మరి ధనవంతులంటే దేవునికి అసహ్యమా అని అంటే ఎవరు దేవునికి అసహ్యం ఎవరు దేవునికి అసహ్యం కాదు ఇందుకే ఎవరు ధనవంతులని పిలువబడతారు ఎవరు దేవుని దాసులు ఎవరు సిరికి దాసులు ఈ తేడా మనకు తెలియాలి ఆ వేరియేషన్ మనకు తెలియాలి ఇప్పుడు మీ దగ్గర కూడా కొద్ద గొప్ప డబ్బు ఉంది డబ్బు లేకుండా ఎవరు లేరు మనందరి దగ్గర కొద్ది గొప్ప ఏముంది డబ్బు ఉంది కదా ఒకరి దగ్గర పదివేలే ఉండొచ్చు ఒకరి దగ్గర ఐదు వేలే ఉండొచ్చు ఒకరి దగ్గర రెండు వేలే ఉండొచ్చు వారు ఏనాటి సంపాదన ఆ రోజు తెచ్చుకుని బ్రతికేవారు కొంతమందికి సొంత ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వీళ్ళు నవ్వెడేస్ ఈ రోజుల్లో అయితే ఇల్లు లేకుండా అద్దింట్లో ఉండి నెలకు ఐదు వేలు మాత్రమే సంపాదించే వారు ఎవరైతే ఉన్నారో వారు భేదవారిగా పరిగణింపబడతారు ఈ రోజుల్లో నేను మాట్లాడుతున్నా ఇల్లు లేదు అద్దింట్లో ఉంటున్నారు నెలకి దాదాపుగా ఎంత సంపాదిస్తున్నారు కేవలం ఐదు వేలు మాత్రమే సంపాదిస్తున్నారు ఇలాంటి వాళ్ళు దేనిలో ఉన్నట్టు బేదలు లెక్కలోనే ఉంటారు ఉన్నట్టు అలాంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఒక్క పురుగు కూడా లేదన్నమాట మన రాజమండ్రి బ్రిడ్జి కింద పడుకున్నారు చూశారు మనం దుప్పట్లు ఇచ్చి వచ్చాం మొన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఏమనుకుంటారో తెలుసా కలుగున్నోళ్ళండి ఇళ్ళు అనుకుంటారు చెప్పండి మీరు చెప్పండి అనుకుంటారు అనుకోరా కలిగి ఉన్న వాళ్ళండి ఇళ్ళు అని అనుకుంటారు అనుకోరా డబ్బులు ఉన్నోళ్ళండి ఇల్లు మనకు దుప్పటే లేదు వీళ్ళకి వీళ్ళకి మంచాలు ఉన్నాయి ఇంట్లో డబుల్ కట్ రగ్గులు ఉన్నాయి మంచి మంచి ఇల్లు ఉన్నాయి చక్కగా తింటున్నారు బట్టలు చూసారా మెరిసిపోతున్నారు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు మనకైతే కురుపులు ఏగలు దోమలు వీళ్ళకి దోమలు తెరలుంటాయి దోమలు కొట్టకుండా దుప్పట్లు ఉంటాయి మాస ఉంటుంది ఆల్ అవుట్ ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉంటాయి సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బెటర్ అండ్ గుడ్ కదా ఇప్పుడు మీరు ధనవంతులే కదా మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి మీ పక్క వచ్చి కూర్చొని ఆడి చదవాలి బైబిల్ తీసి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభని వైపు ఎలా చూసాడనుకో సీరియస్గా ఇప్పుడు అయ్య ఏంటి అలా పదే పదే చూస్తున్నాడు నేను అంత ధనవంతుడేం కాదు నాకంటే ధనవంతులు బోరం మంది ఉన్నారు చూడు అక్కడ అంట నేనంత ధనవంతుడేం కాదేమో నాకు రెండు మూడు స్థలాలు ఉన్నాయంతే ఏదో కొంత పొలం ఉంది అంతే కొంత డబ్బు ఉందంతే నా దగ్గర ఏ అలా చూస్తా వైపు సీరియస్గా నువ్వు అటు చూడు అటు చూడు నా వైపు చూడుకో అన్నారు అనుకో అంటే వాడు అలాగే చూస్తాడు కదా మరి ఇప్పుడు ఆయన ఆయన కానీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టావు అనుకోండి అక్కడ బ్రిడ్జ్ కింద పడుకున్న వ్యక్తిని మీ వైపు సీరియస్గా అలాగే చూస్తాడు అప్పుడు మీరు ప్రభు అవి వచ్చిన నాకు వద్దు ప్రభు ఇది ఇది వద్దు ప్రభు నాకు ఇది సెట్ అవ్వదు ప్రభు అంటావా ఏదో ఉంది బైబిల్లో మనకు అది అర్థం కావాలి అది అర్థం కానంత వరకు మనం ఏమనుకుంటామంటే ఆ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు ధనవంతులు అంటే దేవునికి ఇష్టం ఉండదు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేర డబ్బు అంటే దేవునికి అసహ్యమే అన్న భావన మనకు వచ్చేస్తుంది మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా డబ్బు వాడుకున్నారు వాడుకున్నారు లేదా వాడుకున్నారా ఆయనకు డబ్బు అవసరత వచ్చిందా లేదా చెప్పండి వచ్చింది ఆయన మినిస్ట్రీలో ఆయనకి డబ్బు అవసరత వచ్చింది ఆయన డబ్బు వాడుకున్నారు ఆయన డబ్బును యూజ్ చేసుకున్నారు ఆయన డబ్బుతో కావలసినవి కొనుక్కున్నారు అంతెందుకు ఇస్కరియోతును యోతును చేయాల్సింది ఏదో తొందరగా చేశారా బాబు అన్నప్పుడు కూడా మిగిలిన శిష్యులు ఏమనుకున్నారట పండుగకు కావలసినవి ఏమైనా కొనమని చెబుతున్నట్టున్నాడు ప్రభు అనుకున్నారట పండుగకు కావలసినవి కొనమని డబ్బు సంచి వాణి వద్ద ఉండెను వాడు ట్రెజరర్ మొత్తం మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటున్నారు యోధా చూసుకున్నాడు కాబట్టి ప్రభు ఏదో కొనమని చెప్పారు అనుకున్నారట అలాగే స్త్రీ సందర్భంలో కూడా వాళ్ళు ఆహారం కొనటానికి ఎక్కడికి వెళ్ళారు ఆ పరిసర ప్రాంతాల్లో ఊరిలోకి వెళ్ళారట ఆహారం కొనటానికి ప్రభు ఏమో బావి దగ్గర కూర్చున్నారు సో ఈ సందర్భాలన్నీ పరిశీలిస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే ప్రభు కూడా డబ్బుని వాడారు యూజ్ చేసుకున్నారు డబ్బు నిషిద్ధమా డబ్బు దేవుడు నిషిద్ధమైనదిగా ఎంచాడా ధనవంతుడు అంటే దేవునికి అసహ్యమా ఎవరు ధనవంతుడు ఇవి మన ముందున్నటువంటి ప్రశ్నలు కానీ ఇక్కడ మనం ఆ ప్రశ్నలు ఛేదించుకోవడానికి సొలుమోన్ దగ్గరికి వెళ్ళాం సొలుమోనికి దేవుడు ఏమి ఇస్తానన్నాడు ఐశ్వర్యం కూడా ఇస్తానన్నాడు నువ్వు అడగలేదు నన్ను అయినా కూడా నీకు ఐశ్వర్యం కూడా కలిగే ఏర్పాటు చేస్తా నీకు ఐశ్వర్యం కలిమి కూడా ఇస్తా అన్నాడు ఇక సోలుమోని గారు మాట్లాడుతూ డబ్బు గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం జ్ఞానము ఆశ్రయాస్పదము జ్ఞానం ఏంటి ఆశ్రయాస్పదం అట ఆశ్రయాస్పదము అంటే అర్థం ఏంటి ఆశ్రయించదగినది ఆశ్రయించాల్సింది జ్ఞానము ఏ ఏస్పదము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము ఆ పై మాటలు అంటున్నాడు ద్రవ్యము ఆశ్రయాస్పదము అని డబ్బు కూడా ఆశ్రయాస్పదమే ఎలా ఆశ్రయాస్పదము ఏదో ఫోన్ వస్తుంది సడన్గా మన వాళ్ళకి ఏదో జరిగిందని రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసాం మీరు తొందరగా రండి అంటారు అప్పుడు మీరు ఎలా వస్తారు మీ దగ్గర ఉన్నదంత ఎంత ఉందో అంత తీసుకొని మీ దగ్గర లేకపోతే పక్క ఉన్న ఎవరినైనా అడిగి వెంటనే ఎక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్తారు ఇప్పుడు హాస్పిటల్లో మీరు బతకడానికి ఏం కావాలి డబ్బు కావాలి వాడాలి దాన్ని మనమే ఖర్చు చేయాలి మనమే ఖర్చు చేయాలి కట్టాలి ఎంత 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 అంటాడు యాభై వేలు కట్టంటాడు అంటాడు కట్టాలి లక్ష అవుద్ది కట్టేస్తాడు కట్టాలి ఇక అక్కడ డబ్బు లేకపోతే ఏం జరగదు పని జరగదు ఇప్పుడు మనం హాస్పిటల్కి అనుకోండి డబ్బులు కట్టకుండా ఆపరేషన్ చేస్తారా డబ్బులు కట్టకుండా వైద్యం జరుగుతుందా సో మన దగ్గర ఏముండాలి అప్పుడు డబ్బు ఉండాలి అందుకే ఇక్కడ సొలుము అని అంటున్నాడు ద్రవ్యము ఆశ్రయాస్పదము అంటున్నాడు అంటే డబ్బు లేకపోతే నీకు హాస్పిటల్లోకి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ జరగదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలన్నా అక్కడ వైద్యం చేయించుకోవాలన్నా నీ వైద్యానికి నీకేం కావాలి డబ్బు కావాలి అందుకే ద్రవ్యము ఆశ్రయాస్పదము తర్వాత తర్వాత మరో మాట కూడా చూద్దాం అదే ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము అదే ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నవ్వులాటలు పుట్టించుటకే వారు విందు చేదురు ద్రాక్షరసపానము వారి ప్రాణమునకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నాడు ద్రవ్యమట అనగా డబ్బు అన్నిటికీ ఏమొచ్చును అక్కరకు వచ్చును మనం ఏదైనా దేవుని కార్యం చేయాలన్నా కూడా ఏం వాడుతున్నాం డబ్బు వాడుతున్నాం బేదోడికి సాయం చేయాలంటే డబ్బు వాడుతున్నాం డబ్బు లేకుండా మనం బతకలేము ఇప్పుడు ఎందుకంటే సమాజం అంతా దేని మీద నడుస్తుంది ఆ డబ్బు మీద నడుస్తుంది మనం సంపాదించాలి కష్టపడాలి చేయాలి ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేస్తే మనం బతకడానికి మనకు పోషణకి డబ్బు కావాలి సో బైబుల్ గ్రంథంలో కూడా డబ్బును డబ్బును కూర్చినటువంటి ఎన్నో సందర్భాలు కనబడుతున్నాయి ప్రభు కూడా డబ్బును వాడుకున్నట్టే మనకు అర్థమవుతుంది ఆయన అవసరాల కోసం డబ్బును వాడుకున్నారు ఆయన ఆయనకు అవసరాలు ఉన్నాయి భూమి మీద జీవించినప్పుడు సో ఆయన అవసరాలకే డబ్బును వాడుకున్నారు ఈరోజు దేవుని కార్యం జరగాలంటే డబ్బు కావాలి అందుకే అంటున్నాడు ద్రవ్యము అన్నిటికీ అన్నిటికీ అక్కరకు వచ్చును తినాలంటే డబ్బు కావాలి మీ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బు కావాలి మీ పిల్లల్ని చదివించాలంటే డబ్బు కావాలి మీ ఆరోగ్యం కోసం మీ అవసరాల కోసం డబ్బు కావాలి ప్రతిరోజు మనకు డబ్బుతో ఉంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు డబ్బు 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 లేకుండా ఏది మానవ జీవితంలో జరగట్లేదు అందుకే ఇక్కడ ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అన్నాడు డబ్బు ఉంటే ఒకలా ఉంటుంది డబ్బు లేకపోతే మరోలా ఉంటుంది మరి అక్కడికి రావాలి కదా డబ్బు ఉందనుకోండి ఒకలా ఉంటుంది డబ్బు లేదనుకోండి మరో సడన్గా ఏదో ప్రమాదం సంభవించింది డబ్బు ఉంది తొందరగా బయటపడిపోతాం డబ్బు లేదు నాలుగు నలుగురింటికి తిరిగి నలుగురిని అప్పు అడగాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ అప్పు తీర్చుకోవాల్సి వస్తుంది పరిస్థితి సో ఇది డబ్బుకి మనిషికి ఉన్నటువంటి సంబంధంలా కనబడుతుంది మరైతే ప్రభు ఎందుకు ధనాన్ని ధనం గురించి అలా మాట్లాడారు అని అంటే ఇప్పుడు అసలైన కోణంలోనికి వెళ్దాం మరో మాట కూడా చూసి అప్పుడు వెళ్దాం సామెతల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండో వచ్చిన సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండో వచ్చిన జాగ్రత్తగా చూద్దాం ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ అంట ధనవంతునికట వాని ఆస్తి ఏంటట ఆశ్రయపట్టణం అమ్మయ్యా నాకు ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ ఆపరేషన్ అయితే చేయించుకోవడానికి నాది డబ్బులు ఉన్నాయి ఒకవేళ ఏదైనా పేకల మీదకి వచ్చేసి తగన్ తప్పని పరిస్థితి వచ్చినా బ్రతకడానికి నా దగ్గర కొంతైనా ఆస్కారం ఉంది పర్లేదులే చేతి పట్టుకున్నాయి అంతేనా అని అనుకోవడానికట ధనవంతునికి వాని ఆస్తి ఎలా కనబడుతుందట ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము చూసారా వాని దృష్టి కథ ఎలా కనబడుతుంది ఎత్తైన ప్రాకారం నిజమే జేబులో డబ్బులు ఉన్నోడు ధైర్యంగా ఉంటాడు డబ్బు లేనోడు జేబులో నాలుగు రూపాయలు ఉన్నాయి ధైర్యంగా ఉంటాం జేబులో నాలుగు రూపాయలు లేవు ఏం చేస్తాం కంగారు కంగారైపోతుంటాం కంగారైపోతాం ఇబ్బంది అయిపోతాం భయపడిపోతారు అది వేరే ఏ స్థితిలో అయినా తట్టుకోగలరేమో కానీ ఆ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రం చాలా కంగారు అయిపోయి అవసరమైతే డాక్టర్లు కాళ్ళు కూడా పట్టుకుంటారు బాబు ఏదో విధంగా బతికించండి అని ఇప్పుడు అన్ని వైద్యాలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరగవు కదా ఇంతగా మానవ జీవితంతో డబ్బు ఏమైపోయింది ముడిపడిపోయింది మానవ జీవితంతో డబ్బు ముడిపడిపోయింది దానికి యేసుక్రీస్తు ప్రభు కూడా అతీతుడు కానట్టుగానే మనకు కనబడుతుంది ఆయన కూడా డబ్బుని వాడారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కూడా డబ్బును ఉపయోగించారు అయితే ఈ ధనవంతుడు సిరికి దాసుడు లేదా దేవునికి సిరికి మీరు దాసులుగా ఒక ఒకదానిని ప్రేమిస్తారు మరో దాన్ని ద్వేషిస్తారు ఆపేక్షను కప్పిపెట్టి వేషాన్ని వినియోగించకండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకొని మరి రెఫరెన్సెస్ అన్నీ ఏంటి ఒంటె సూదు బెజంలో అయినా ప్రవేశిస్తుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు మరి రెఫరెన్సెస్ అన్నీ ఎందుకు చెప్పబడ్డాయి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేదాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రియులరా ఇప్పుడు చూద్దాం చూద్దాం లోకాసు వార్త లోకాసు సువార్త పదహార అధ్యాయము అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడండి లోకాసువార్త పదహారవ అధ్యాయము తొమ్ముద వచ్చింది అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఏ సిరి వలన అన్నాడు అన్యాయపు సిరి అన్యాయపు సిరి అంటే అర్థం ఏంటి అక్కడ అన్యాయం చేసి సంపాదించిన సిర అన్యాయం చేసే స్వభావం కలిగిన సిర కరెక్ట్గా చెప్పాలి అన్యాయం చేసి సంపాదించిన సిర దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా డబ్బు అన్యాయంగా సంపాదించని దేవుడు చెప్తాడా చెప్తాడా చెప్పడు కదా అయితే ఇది అన్యాయ సిరి అంటే అన్యాయంగా సంపాదించిన సిర అయితే కాదు మరి ఏంటి రెండో వెర్షన్ ఆ సిరికున్న స్వభావం ఏంటి అన్యాయం చేసే సిరి అది అందుకే అన్యాయపు సిరి స్వార్థ స్వార్థపరుడైన మనిషి అంటే వాళ్ళు ఆ గుణం ఉంది హంతకుడు అంటే వాళ్ళు హత్య చేసే గుణం ఉంది అలాగే అన్యాయపు సిరి అది నీకు ఏదో రోజు అన్యాయం చేసిపోద్ది అర్థమవుతుందా అందుకే అన్యాయపు సిరి వలన మీరు ఏం చేయాలంటే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని ఏం చేసుకోమంటున్నాడు స్నేహితులను సంపాదించుకునుడి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకునుడి ఎందుకనగా ఆ సిరిమిమ్మును వదిలిపోవునప్పుడు ఆ సిరిమిమ్మును ఏమి చేయునప్పుడు వదలిపోవునప్పుడు పోద్దా పోదా పోద్దా నాది పోదన్నోళ్ళు చేయొత్తండి నాది పోదన్నోళ్ళు పోద్దా పోదా పోద్ది ఎవరి దగ్గర అది ఉండదు అందుకే దాని పేరే అన్యాయ అది మిమ్మల్ని వదిలిపోనప్పుడు మీరు ఎవరినైతే సంపాదించుకున్నారో స్నేహితుల్ని వారు నిత్యమైన నివాసములలో మిమ్మను చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను అన్నాడండి ఈ విషయాలు ఎందుకు చెప్పాడంటే పద్నాలుగోషనానికి వచ్చేసరికి చూడండి ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా చూసారా ఆ తనాపేక్ష గల ఈ మాటలన్నీ వినట ఆయన ఏం చేస్తున్నారట అపహసించుచుండగా మీరు మనుష్యులు ఎదుట నీతిమంతులు ననిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నాడు దేవుడికి మీ హృదయాలు తెలుసు ఎందుకంటే మీకు ఏముందంటే మీకున్నది ఒకే ఒక అపేక్ష ఏంటి అపేక్ష ధనాపేక్ష ధన అపేక్ష ధనం పట్ల విపరీతమైన వ్యామోహం ధనం పట్ల విపరీతమైన కోరిక ధనం ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి ఇంకా పోగేసుకోవాలి ఇంకా పోగేసుకోవాలనే తపన సో దీన్ని ఏమంటారు దీనికి మీకు తేడా అర్థం కావాలంటే ఆశ దురాశ ఆశ ఆశ అంటే ఒక బిర్యానీ తినాలనుకోవటం ఆశ ఒక బండెడ్ బిర్యానీ తెచ్చుకొని ఇక్కడ పోగేసుకోవాలనుకోవటం ఏ ఇప్పుడు బండెడ్ బిర్యానీ ఇక్కడ వల్ల నీకు నీకేమైనా ప్రయోజనం ఉందా రెండు రోజుల తర్వాత చూస్తే అది ఏమవుతుంది కుళ్ళు వాసన కొడుతుంది కానీ నీ పొట్టకి సరిపోయేది అంతా ఒకటే కానీ నువ్వేమనుకుంటున్నావు బండి ఉండాలనుకుంటున్నావు సో ఆశకి దురాశకి అగ్గి పుల్ల అగ్గి పుల్ల దగ్గర ఉన్న అగ్గికి అగ్గి పుల్ల దగ్గర ఉన్న అగ్గి అగ్గి పుల్ల మీద ఎంత అగ్గి ఎలుగుతూ ఉంటుంది కొంత ఎలుగుతూ ఉంటుంది ఈ అగ్గి పుల్ల మీద అగ్గిని ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడవులు అడవులు ఏమైపోతున్నాయి తగలడిపోతున్నాయి ఆ అగ్గితో ఈ అగ్గిని పోల్చుకుంటే అది ఎక్కువ ఇది తక్కువ నీకు ఎంత సరిపోద్ది నీకు ఇది సరిపోద్ది కానీ నువ్వు ఎంత కావాలనుకుంటున్నావు ఆ ఆస్ట్రేలియాలో అడవులు తగలెడతాను చూశారు అంత కావాలనుకుంటున్నావు ఇప్పుడు ఇది నీ దగ్గర ఉండదు అది నీ దగ్గర ఉండదు ఏదో రోజు అది ఆరిపోద్ది ఇది ఆరిపోద్ది కానీ నువ్వు నీకు సరిపోదు అనుకుంటున్నావు నీకు అది కావాలనుకుంటున్నావు ఇది అపేక్ష ఆశలో నుండి పుట్టిందే ఆశను దాటి పుట్టిందే దురాశ ఇప్పుడు ఈ దురాశ ఏం చేస్తుందంటే ఇంకా 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 అవసరమైతే దానికోసం దేవుణ్ణి కూడా పక్కకి తోసేసే అంత దేవుడు ధనం వద్దని చెప్పలా దేవుని కంటే ధనాన్ని హెచ్చించొద్దు అని చెప్తున్నాడు ధనం వద్దు అన్నాడు అనుకోండి మనం దేవుని కార్యాలే చేయలేం అదే చెప్తున్నా ధనం వద్దు నాకు అసహ్యం అంటే మనం కానుకలు కూడా పట్టకూడదు ఎందుకంటే మరి అసహ్యమైందని దాన్ని దేవుని సన్నిధులకు దేవడం ఏంటి మరి అంతేనా ధనం వద్దు అంటే ఇంక మనం ఇంక డబ్బుతో ఏ పనులు చేయకూడదు అనమాట మరి ఎలా చేయాలి తురుపు తిరిగి దండం పెట్టాలి ఇంక ఏం అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలో సెమినార్ చేయాలి డబ్బు వాడకూడదు ఎలా కుదురుతుందా మీటింగ్ చేయాలి డబ్బు ముట్టకుండా చేయాలి ఎవరన్నా ఉన్నారా గిన్నీస్ బుక్లోకి ఎక్కేవాళ్ళు డబ్బు ముట్టకుండా మీటింగ్ చేయగలవా అవుతుందా అదే చెప్తున్నా ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా డబ్బుని ఏం చేశారు వాడుకున్నారు పన్ను కూడా కట్టారు ఆయన కాకపోతే చేప తెచ్చిచ్చింది అంతే అరచక్కులైన పన్ను వసూలు చేసేవాడు వస్తే వేతరు నీకు శాఖం నాకు శాఖం పన్ను కట్టాను ఆయన అని చెప్పారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా దానికి అతీతుడు కారు ఆయన కూడా డబ్బు వాడుకున్నారు మరి డబ్బు లేకుండా ఏ కార్యాలు జరగట్లేదు మరి ఎందుకు ఇలాంటి పదప్రయోగాలు అంటే ధనాపేక్ష అంటే ఉన్నదానితో సంతృప్తి పడకుండా దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడకుండా దేవుణ్ణే మరిచిపోయి ఇంకా 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 అనే తపన ఎవడలైతే మొదలవుతుందో వాడే ధన పిచ్చి పట్టినటువంటి ధనవంతుడు వాడు అవసరం కోసం వాడుకునేవాడు కాడు ఇంకా కావాలన్న దురుద్దేశంతో బ్రతికేవాడు వాడికి ఇప్పుడు ధనమే దేవుడై కూర్చున్నాడట వాడి దృష్టిలో ఎవరు దేవుడు ధనమే దేవుడు ఈ రోజు ఈ ధనం నా చేతిలో ఉండటానికి కారణం దేవుడు అనుకోడు వాడు వాడు ఏమనుకుంటాడంటే ఈ ధనమే నాకు దేవుడు ఈ ధనం నాకు ఉంటే చాలు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటాడు వాడు గుర్తుపెట్టుకోండి సంపాదన తప్పు కాదు న్యాయంగా సంపాదిస్తే ఆ సంపాదన తప్పు కాదు న్యాయంగా నీ పరిధి మేరకు నువ్వు ఎంతైనా సంపాదించుకో కానీ ఒకటి గుర్తుపెట్టుకో దానికి పైన దేవుడు ఉండాలి నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా లక్ష రూపాయలు ఉన్నాయా యాభై ఉన్నాయా పది కోట్లున్నాయా వంద కోట్లున్నాయా అది అనవసరం దానికి పైన ఎవరు ఉండాలి నీ దృష్టిలో దేవుడు ఉండాలి అప్పుడు నీకే ఏ ప్రాబ్లం లేదు నీ దగ్గర కోటి రూపాయలుండి దానికి కింద దేవుడు ఉన్నాడు అనుకోండి అప్పుడే నీకు ప్రాబ్లం ఏమైంది స్టార్ట్ అయిపోయింది ఈ వేరియేషన్ తెలియాలి నీకు వేరియేషన్ తెలియాలి చాలామందికి వేరియేషన్ తెలియట్లా ధనవంతులు అంటేనే దేవునికి అసహ్యం అన్న భావనలోకి వెళ్ళిపోతున్నారు కాదు ప్రియులారా దన పిచ్చి పట్టినోడంటే దేవునికి అసహ్యం కేవలం ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు నీవు తిండిపోతూ అయిన ఎడల గొంతుకకు దింపై అంతే కత్తి లోపలికి అన్నాడు దాని అర్థం ఏంటి తిండి తినొద్దానా అంటే తిండి తినేవాళ్ళంటే దేవునికి అసహ్యం చచ్చిపోతావు తిండి తినేవాళ్ళంటే దేవునికి అసహ్యమేనా తిండిపోతుంటే ఎవడు చెప్పండి ఎవడు తిండిపోతు చెప్పండి ఎవడు తిండిపోతుంటే తిండిపోతూ అంటే ఎవడో తెలుసా ఆడికి పుట్టిందే తిండి కోసం వేరే వ్యాపకం ఉండదు పిల్లడికి ఎప్పుడేం ఏం పని తిండి పట్టకపోయినా సరే ఇంకా 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 వాడి సామర్థ్యం రెండు లడ్లే కానీ పది లడ్లు తింటాడు వాడి సామర్థ్యం ఒక జాయింటే కానీ ఐదు జాయింట్లు ఆరు జాయింట్లు కావాలనుకుని తింటాడు వాడి సామర్థ్యానికి మించి ఇంకా లోపల అలాగే ఉంటుంది మళ్ళీ తినేస్తుంటాడు ఇంకా లోపల తరగదు అప్పుడే తింటాడు మళ్ళీ తిండి చూడగానే లభ లబ లబ నాలుగు ఊరిపోయి మళ్ళీ వెళ్ళి దాని మీద పడిపోతుంటాడు సో ఇలాంటి తిండిపోతులు ఉంటారు ఇంకా పదే 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 తిండో తిండి తిండో తిండి ఇంకా వేరే వేరే ధ్యాస ఉండదు వేరే ఆలోచన చిన్నపిల్లలు అలా అనకండి వాళ్ళకి తెలియదు వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి పెట్టండి వాళ్ళు తిండిపోతులు కాదు చిన్నపిల్లలు చిన్నపిల్లలు తెలియ తెలివి తింటారు వాళ్ళు మనం వాళ్ళని ఈ గొంతుకి కత్తిని అనకండి తప్పు అది తప్పు సో నేను చెప్పేది సెన్స్ ఉన్నోడు గురించి అంటే చిన్నపిల్లడికి ఏమీ తెలియదు వాడు ఏదో ఒకటి అడుగుతుంటాడు ఇంకా వాడే రైటు కొంత కడుపు నిండాక బిస్కెట్ ఇచ్చిన పక్కన పడి తొక్కుని పోతాడు ఒక కొంచెం ముక్క తింటాడు పాడేస్తాడు కొంచెం తింటాడు పాడే చిన్న పిల్లలు కాదు కొంచెం ఊహ తెలిసిన తర్వాత పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంక ఇదే ధ్యాస ఏ ధ్యాస తిండి ధ్యాస తిండి ధ్యాస పోతు తిండి పోతు ఇంకా తింటమే పని తింటమే 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 చచ్చేదాకా తిండి కోసమే చేస్తాడు దేవుడికి వాడు అసహ్యం ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి భోజనం చేసి కావాలనుకున్నది తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు మీకు కూడా తినాలని అనిపిస్తుంది అనిపించదా తినాలని అనిపించదు ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది మీరు తిండిపోతులేనా ఏదో తినాలి నాకు ఎప్పుడు అనిపించదండి అన్న వాళ్ళు చేయొద్దండి నువ్వు రోబో వెయ్యి ఉండాలి నాకు తెలిసి చెయ్యి ఎత్తకముందే చెప్పేస్తున్నా నువ్వు రోబో అయితే నీకు ఏది తినాలని అనిపించదు నువ్వు మనిషి అయితే ఏదో టైంలో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది సాధారణం అది సర్వసాధారణం ఒక్కోసారి బిర్యానీ తినాలనిపిస్తుంది ఒక్కోసారి ఇంకోటి ఏదో ఉప్మా తినాలనిపిస్తుంది ఒకసారి ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది ఒకసారి ఏదో చపాతి తినాలనిపిస్తుంది ఇంకోటి ఏదో తినాలనిపిస్తుంది ఒకసారి ఫ్రూట్స్ తినాలనిపిస్తాయి తినాలనిపిస్తే తినడం అది తిండిపోతానం కాదు తిండిపోతానం అంటే ఏంటి మరి ఇంకా అదే పని మీద ఉండడం ఇంకా దానికోసమే బతకడం ఇంకా అదే ఆలోచనలు ఇంకా వేరే ఆలోచనలు ఉండవు కొంతమంది చూసారా ఏ ఎప్పుడు అద్దీ నేద్దామా ఇది అది అద్దినేద్దామా ఇది తినేద్దామా ఏది తినేద్దామా అన్నట్టు ఉంటారు కొంతమంది వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అది తిండిపోతుంటే అంతేగాని ఏదో తినాలనిపించి తినడం అదే తిండిపోతాను కాదు అది ఇంకా అదే పని మీద ఉంటే మాత్రం తిండిపోతుంది దీన్నే డబ్బుకు కూడా అప్లై చేయండి దీన్నే ఎక్కడ అప్లై చేయాలి ఇప్పుడు డబ్బుకు కూడా అప్లై చేయండి డబ్బు గురించి కూడా మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమైంది ఒకటే ఇక డబ్బు తప్ప వేరే ధ్యాస లేదు వాడికి డబ్బు కోసం ఏదైనా చేస్తాడు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటాడు చివరికి అవసరమైతే డబ్బు కోసం అయినా మార్చేస్తాడు లేరా ఈరోజు అలాంటి వాళ్ళు డబ్బు కోసం వాక్యాన్ని మార్చేసేవాళ్ళు లేరా ఇంకా వాళ్ళ బోధనలో డబ్బు తప్పేం కనబడదు చివరికి దేవుని పిల్లల్ని కూడా డబ్బు కోసం శపించే బోధకులు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యకరమైన దుస్థితిలో ఉన్నాం మనం నీకున్న దాన్ని వాడుకోవటం తప్పు కాదు న్యాయబద్ధంగా సంపాదించుకోవడం తప్పేమీ కాదు న్యాయబద్ధంగా నువ్వు ధనవంతుడిగా నీకు తెలియకుండానే నీ వ్యాపారం కలిసొచ్చో నీ ఉద్యోగం కలిసి వచ్చో నీ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చో నీ ఇంట్లోకి డబ్బు వస్తే లేదా నువ్వు చేస్తున్న వ్యాపారం సక్సెస్ఫుల్గా జరిగి నీకు డబ్బు వస్తున్నా నువ్వు సంపాదిస్తున్నా నువ్వు మంచి సంపాదన పరుడు అయినా దానివల్ల ఎలాంటి తప్పిదము లేదు సంపాదన ఎవరు వద్దంటారు ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానంటాను వద్దంటావా ఎవరు వద్దంటారు ఇక్కడ మీకు మంచి వ్యాపారం పెట్టిస్తాం మీ చేత అంటే వద్దంటారు ఎవరైనా ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే కూడా ఇంకో రెండు లక్షలు ఎక్స్ట్రా అవుతుందా నాయన సంవత్సరానికి కంటే ఎవడు వద్దంటాడు చెప్పండి అక్కడ మళ్ళీ ఇంకో డైలాగ్ గుర్తొస్తుంది మరి డబ్బు ఎవరికి చేదు అని సో ఎవడికి చేదు కాదు ఇస్తానంటే ఎవడు వద్దండు వస్తుందంటే ఎవడు వద్దండు పైకి కహానీ చెప్పే ప్రతి ఒక్కడికి మళ్ళీ డబ్బు అంటే ఇష్టమే డబ్బు ఇష్టం లేనోడు ఎవడు ఉన్నాడు అందరికి ఇష్టమే అందరికి కావాలి ఎందుకంటే అందరికి అవసరాలు ఉన్నాయి అవసరాలకు మించి ఆలోచిస్తున్నాడు చూడండి వాడు వాడు ఎవడు వాడు తన ఆపేక్షలోనికి వెళుతున్నాడు వాడికి అక్కర్లేదు కానీ కావాలనిపిస్తుంది నాకు అవసరం లేదు అయినా కావాలనిపిస్తుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అదొక కోరిక అదొక తృష్ణ దాని మీద దేవుడు ఉండాల్సింది పోయి దాని కింద దేవుడు ఉన్నాడు ఇప్పుడు డబ్బు ఫస్ట్ స్థానంలో ఉండి దేవుడు రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి అవసరమైతే డబ్బు కోసం ఎవరినైనా వదిలేస్తాం దేవుడినైనా వదిలేస్తాం అదే దేవుడు మొదటి స్థానంలో ఉండి డబ్బు రెండో స్థానంలో ఉందనుకోండి కాసేపు అనుకోండి అవసరమైతే దేవుడి కోసం ఏమి వదిలేస్తాం డబ్బు వదిలేస్తాం ఏది బెస్ట్ సో కొన్నేలు ఆ స్థితిలో ఉన్నాడు ధనవంతుడు అరిమత యోసేపు ఆ స్థితిలో ఉన్నాడు ధనవంతుడు నికోదేమో ఆ స్థితిలో ఉన్నాడు ధనవంతుడు ఇలా ఎందరో ధనవంతులు ప్రభువుని సేవించిన వారిలో ఉన్నారు ఎందరో వ్యాపారస్తులు ఉన్నారు తుయతయ్య పట్టణస్తురాలట ఆవిడ ఏం చేస్తుందట ఓదారంగు పొడిని అమ్ముతుందట చాలా కాస్ట్లీ అది మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఆవిడ ఆ రోజుల్లో మరి సో ధనవంతుడిని దేవుడు తృణీకరించట్లా ధన పిచ్చి పట్టినోని తృణీకరిస్తున్నాడు తిండి తినేవాడిని దేవుడు తృణీకరించట్లా తిండి పోతును దేవుడు తృణీకరిస్తున్నాడు సో మీకున్న ధనాన్ని చక్కగా వాడుకోండి సంపాదించుకోండి ఖర్చు పెట్టుకోండి మీ జీవితానికి డబ్బు అవసరం దాన్ని పొదుపు చేసుకోండి వృధా చేసుకోకండి చక్కగా వాడుకోండి చక్కగా యూజ్ చేసుకోండి కానీ దానికోసం దేవుణ్ణి వదిలేసుకునేంత దుస్థితిలోనికి వెళ్ళకండి దానికంటే దేవునికంటే దానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చే దుస్థితిలోనికి వెళ్ళకండి ఎందుకంటే మీకు అది ఇవ్వాలంటే ఎవరివ్వాలి దేవుడు ఇవ్వాలి మర్చిపోకండి ఆ వేసులుబాటు దేవుడే కల్పించాలి ఈరోజు మనం ధనం సంపాదించుకోగలుగుతున్నామంటే దాని కారకుడు ఎవరు దేవుడే కదా ఆయన లేకుండా ఒక ముద్ద నోట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఈరోజు మనకి చక్కటి ఆరోగ్యం చక్కటి వెసులుబాటు చక్కటి జీవితం చక్కటి బ్రతుకు సమస్తము సమృద్ధిగా దయచేయు దేవుని అందే నమ్మిక నుంచి మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుడు ప్రతి మనిషికి సహాయం చేయగల సమర్థుడు ఆయన ఎందు ఆధారపడిన వారు ఎవరిని దేవుడు విడనాడడు ఒక్కసారి ఆయన్ని చేయి పట్టుకున్నాడు అంటే కడవరకు నమ్మకంగా నువ్వు ఆయనలో ఉంటే నిన్ను ఆయన నడిపిస్తాడు నేను ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు నీకు ఎప్పుడు నిన్ను ఆయన చేయి విడవడు విడవడు అయితే నువ్వు ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని వచనాలు చూద్దాం ఏది అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమన్నాడు కదా అదొకటి పరలోకములో మీ ధనము కూర్చుకోండి భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు కూర్చుకోవడం అంటే మళ్ళీ అక్కడ ఏమవుతుంది కూర్చుకోవడం అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మా ఇంట్లో అసలు డబ్బులు లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు ఇంటికి వెళ్తే తలుపు తీస్తే ఏం కనబడు అన్నోళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఎంతో కొంత ఉంటుందా లేదా చీరల కిందో బీరువాలోనో పోలపేట్లోనూ వంటగదిలోనో అక్కడో ఎక్కడో ఎక్కడో ఎంతో కొంత ఒక కట్టో లేకపోతే చుట్టో లేకపోతే చిల్లరతో కూడిన సంచో లేకపోతే ఏదైనా పర్సో లేదన్న బ్యాగో అలాగే ఏదో ఉంది కదా అంటే ఇది అది కూర్చేసుకున్నట్టే ఇప్పుడు దాన్ని ఏంటి కూర్చుకోవడం అంటే భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అంటే దాని అర్థం ఏంటి అంటే అసలు ఏమీ లేకుండా ఉంటుంది మరి ఏసు ప్రభుత్వ సంచులు కూడా ఏమున్నాయి ఏసుప్రబు దగ్గర సంచులు ఏమున్నాయి డబ్బులు ఉన్నాయి అవే యోధా నొక్కినంత నొక్కుతున్నాడు ఖర్చు పెట్టేప్పుడు ఖర్చు పెడుతున్నాడు సో కూర్చుకొనొద్దు అంటే అర్థం ఏంటంటే ఆ పరిభాష అది నీ మనసుకు తెలుస్తుంది ఎవడు చెప్పక్కర్లా అది ఎవరికి తెలుస్తుంది నీ మనసుకు తెలుస్తుంది నువ్వు కూర్చుకుంటున్నావా సమకూర్చుకుంటున్నావా సద్వినియోగం చేసుకుంటున్నావా ఏం చేసుకుంటున్నావు అనేది నీ మనసుకు తెలుస్తుంది ఎంత కూర్చుకున్నావు కూర్చుకోవడం అంటే ఏంటి అసలు పక్షి కూడా గూట్లో కొంత ఏం చేస్తుంది దాస్తుంది అది కూడా కూర్చేసుకోవడమేనా సో కూర్చుకోవడం అనగానే ఏ ఉద్దేశంలో ప్రభు చెప్తున్నాడు అక్కడ ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే వెర్రివాడి దగ్గరికి వెళ్ళాలి వెర్రివాడు అంటే ఎవరు ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారని ఏ వెర్రివాడితో అయితే చెప్పబడిందో ఆ వెర్రివాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎప్పటికట ఎప్పటికట టైం పీరియడ్ చూడండి అక్కడ టైం పీరియడ్ చెప్పండి ఎన్నాళ్ళకే ఎన్నాళ్ళకే అనేక సంవత్సరములకు ఏ ఎన్ని సంవత్సరాల కట అనే అనేకమట అనేకమంటే ఎన్ని ఈ జీవితాన్ని దాటి ఇంకో మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఏమో మరి ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారా రాజకీయ నాయకులు ఆస్తులు చూస్తే ఒకడు మొన్న ఎవరి గురించి చెప్పారు హైదరాబాద్లో అడిగి ఎన్ని వందల కోట్లు అంటున్నారు ఎన్ని వందల కోట్లు ఓ అవయ్యవన్నీ తెచ్చి మేధపాడైతే లెక్కటగలరాయిడ్ అంటే లెక్కటే చచ్చిపోతాడు వందల కోట్లు వందల కోట్లు వందలు 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 ఇంకా ఆశావలా ఇంకా కూరుస్తున్నారు వాడు అన్ని వందల కోట్లు ఇప్పటికే నొక్కేసి కూర్చేసినా ఇంకా ఏం చేస్తున్నాడు కూరుస్తూనే ఉన్నాడు నీ జీవితం ఏ పాటిదిరా నాయన మహా అయితే అరవై ఏళ్ళు ఉంటావు అరవై ఏళ్ళు ఎన్ని పోట్లు తింటావు అరవైలో ముప్పై అయిపోయినాయి ఇంకెన్ని ఉన్నాయి ఓ ముప్పై ఉంటాయి ముప్పైలో మూడు పూటల చొప్పున లెక్కేస్తే ఎన్ని పూటలు వస్తాయి ముప్పై ఇంటూ మూడు వందల అరవై ఐదు కొట్టలు ముందు పదివేల తొమ్మిది వందల యాభై పదివేల తొమ్మిది వందల యాభై రోజులు ఉన్నాయి నీకు నీకున్న రోజులు ఎన్ని పదివేల తొమ్మిది వందల యాభై అందులో జ్వరాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా చస్తే లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వస్తే నీకేమైనా పత్యం పెట్టాల్సిన పరిస్థితి వస్తే నీకు ఏమైనా ఆపరేషన్లు అయితే ఇవన్నీ తీసేస్తే ఎంతనైనా పదివేల పదివేల తొమ్మిది వందల యాభైలో తొమ్మిది వందల యాభై తీసేద్దాం ఇంకెన్ని ఉన్నాయి పదివేలు పదివేలు ఇంటూ మూడు పూటలు అంతేనా రోజుకు మూడు పూటలైనా ఇంకేమైనా ఎక్కువ అర్ధరాత్రి షిఫ్ట్ పన్నెండు గంటల షిఫ్ట్ నాలుగు గంటల షిఫ్ట్ ఏమైనా ఉంటుందా స్నాక్స్ ఇవి ఉంటాయి కదా సో అన్ని షిఫ్ట్లు కలిపి చూసినా జామ్ షిఫ్ట్ చూసినా పదివేలకి పదివేలు మూడు మూడు పోట్లు లెక్కేసుకుంటే ఎంత ఓ ముప్పై వేల పోట్లు నీ దగ్గర సంపాదన ఎంత కొన్ని కోట్ల పోట్లకి సరిపోయేంత చూసారా కూర్చుకోవడం అనగానే ఇంక ఇదే పని మీద ఉంటాడు పిల్లడు ఇంకే పనే ఉండదు తీసుకురావడం పేర్చడం తీసుకురావడం పేర్చడం తీసుకురావడం పేర్చడం దాన్ని చూడటం మురిసిపోవడం మళ్ళీ తీసుకురావడం పేర్చడం తీసుకురావడం పేర్చడం తీసుకురావడం పేర్చడం ఆ తర్వాత చివరికి పిచ్చి వచ్చేసి ప్రాణంతో చెప్పుకున్నాడట పోనీ పెళ్ళంతో చెప్పుకున్నా బాగుండు ఇదేంతో చెప్పుకున్నాడు ప్రాణంతో చెప్పుకున్నాడే నా ప్రాణమా తినూ తాగు సుఖించు అంటే దేవుడికి చిరెత్తుకు వచ్చేసింది అప్పుడు ఆయన అన్నాడు ఒరే వెర్రోడా ఒరే వెర్రోడా రా 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 అయిపోయిందా చక్కబెట్టి అనేసరికి అంతే కుక్క పిల్లకి గొలిసేసి లాక్కెళ్ళిపోతారు చూసారు ఎప్పుడైనా అదేమో వెనక్కి 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 అంటుంటుంది ఇంకా నేను అటు తిరిగి వస్తా ఇటు తిరిగి వస్తాను కానీ వీళ్ళు ఏం చేస్తారు గొలిసేసి ఈడ్చుకుపోతుంటారు చూసారా అలాగా వాడు అలా వెనక్కి తిరిగి చూస్తానే ఉంటాడు ఈయన చల్ 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 అనేసరికి వెళ్ళిపోతాడు అయిపోయింది అంతే ఎవని వగును అన్నాడు అంతే ఎవని వగునవి నీవు సంపాదించినది ఎవని తొగును ఎవరి సొత్తది అంటాడు అందుకే కూర్చుకోవడం అంటే అసహ్యం దేవునికి ఏంటి కూర్చుకోవడం అవసరాలకు మించి 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 కదే పని మీద ఉన్నావు నీ అవసరాల కోసం నీ సంపాదన దాచుకోవడం తప్పేమీ కాదు నువ్వు సంపాదించింది కొంత దాచుకోవడం తప్పేమీ కాదు నీ అవసరానికి ఇంట్లో పెట్టుకోవడం తప్పేమీ కాదు పొదుపు చేసుకోవడం నేరమేమీ కాదు నీ పిల్లలకి ఇవ్వడం తప్పేమీ కాదు సో ఇంత సెన్స్ ఉండాలి మనకి బైబిల్ చదివేటప్పుడు ఒకే కోణంలో గుడ్డిగా గుడ్డెది చేలో పాట వెళ్ళిపోకూడదు మనం బైబిల్ చదువుతున్నాం అంటే ఎలా చదువుతున్నాం అర్థమవుతుందా అర్థం కావట్లేదు మనం ఆలోచించాలి రైట్ ఇప్పుడు ఇంకో సందర్భం చూద్దాం కొలస్ట్రీల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జారత్వం అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహారాధన అయిన దాని ఆపేక్ష చంపివేయుడి ఏమన్నాడటగా అయినా ధనాపేక్ష పుట్టినోట్లో ఏమైనా ఉంది చూడండి పుట్టినోట్లో లోభత్వము లోభీ అన్నాడు లోభీ లోబ అంటే ఎవడు ఇంకా అదే ఇంకా డబ్బుకి ప్రాణానికి లింక్ అనమాట డబ్బుకి ప్రాణానికి లింక్ అది అతని గుండె మీద స్టెతస్కోప్ పెడితే అతని గుండె మీద గుండెల మీద స్టెతస్కోప్ పెట్టి చెవులో పెట్టుకుని వింటున్నాం అనుకోండి లబ్ డబ్ అందు డబ్ 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 అంటుంటుంది అనమాట ఇంకా అంత ప్రాణం అయిపోయింది అనమాట వీడికి డబ్బు అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా ఎందుకు ఉండరండి డబ్బే ప్రధానం కొడుకు చచ్చిపోయినా పట్టించుకోడు కూతురు చచ్చిపోయినా పట్టించుకోడు చివరికి భార్య చచ్చిపోయినా పట్టించుకోడు డబ్బు మాత్రం పెట్టాడు కొంతమంది ఉంటారు నువ్వు చచ్చిపోతే చచ్చిపో అమ్మా నాకు కట్ట మాత్రం బయటికి దీని అంటాడు చచ్చిపోయినా పర్లేదు కానీ దేని తీడట బయటికి కట్ట బయటికి తీడట ఏ అంటే కట్టుకున్న దానికంటే కూడా నాకు కట్టే ఎక్కువ మిమ్మల్ని కట్టుకున్నోడి కంటే కూడా మీకు కట్ట ఎక్కువేమో సో అలాంటి వాళ్ళకి కట్టే లోకం ఆ కట్ట కట్టలపమై గరిచేద్దేది రోజు అదే కట్ట చూసారా విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంతే లోభత్వము అంటే ఇంకా 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 ఇంక చాలదది నోరు తెరిచి భూమి నీరు తాగుతున్నట్టు నెరలు విడిచి వీడికి ఎంత డబ్బున్నా ఇంకా చాలనే చాలా సంతృప్తి లేని జీవితాలు కొంతమందికి తెలుసా మీకు సంతృప్తి ఉండదు ఇప్పుడు పొజిషన్ బాగానే ఉంది బాగానే సంపాదించుకుంటారు అయినా నెత్తిన కొట్టేసి ఏడుతూనే ఉంటాడు రోజును చాలామందితో పోల్చుకుంటే జీవితం బాగానే ఉంది మూడు పూటలు తింటున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు చక్కగా నడుస్తుంది బండి హ్యాపీగా ఉన్నాడు అయినా కూడా ఏమీ లేదట సంతోషం లేదట ఇంకా ఏదో కావాలి ఏడుపు దరిద్రపు పేడుపు అది ఉన్న చాలదా హ్యాపీగానే ఉంది కదా జీవితం బాగానే పోతుందా బంగారులా పోతుంది బండి బంగారులా బండి పోతుంటే కూడా ఇంకా ఏడుపు దిగాలుగా కూర్చుని ఉంటారు కొంతమంది ఏముందండి జీవితం అంతే అంటుంటారు నీ ఏం చేయాలి బండితో మోదేయాలి ఇంక నెత్తి మీద మరి అంతేనా ఏం చేయాలి నీకు బాగానే ఉంది కదా జబ్బా ఎంతకంటే ఏంటి నీకు అవి లేదండి ఇంకా ఏదో కావాలండి చూసారా సంతృప్తి లేకపోతే ఎంత ఉన్నా వాడికి ఏముండదు ఇంకా సంతృప్తి ఉండదు సంతృప్తి ఉన్నవాడికి నీళ్ళైనా సంతృప్తే అది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది సంతృప్తి ఉందనుకోండి ఏదిన్నా నేను సంతృప్తిగానే ఉంటా సంతృప్తి లేదనుకోండి ఇంకేదున్నా నాకు ఎప్పటికీ ఎంత ఉన్నా ఏముండదు ఇంకా సంతృప్తి ఉండదు అంతే ఇంకా అది మనసు మీద ఆధారపడి ఉంటుంది సంతృప్తి ఉన్నాడు ఎంతైనా సంతృప్తి పడతాడు సంతృప్తి లేనుడు ఆ లక్షణమే లేనుడు ఇంకెంత ఉన్నా ఏం పడ్డు సంతృప్తి పడ్డు ఇంకా లక్షణమే లేదా దగ్గర ఆ లక్షణం లేదా దగ్గర నువ్వు ఎంత ఇవ్వు ఇంకా ఆడికి సరిపోలా అంటాడు కానీ సర్దుకుపోయేవాడు సంతృప్తి పడేవాడు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేవాడు చాలాయ్య బాబు బంగారం లాంటి జీవితం అది అంటాడు ఇప్పుడు ఒకసారి మనస్ఫూర్తిగా అలా చూడండి బంగారం లాంటి జీవితమే దేవుడు మీకు ఇచ్చాడు కానీ మీకు ఇంకా ఏదో 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 బాధ అంతే కదా ఏదో బాధ ఇంకా ఎందుకు ఏదో బాధ అంటే ఆ పక్కింటి వాడో చూస్తుంటాం ఇంకా ఆయన చూసినప్పుడు అలా నేను ఎదరటి చావదు నాకు ఇల్లు ఇల్లు అంటే అండి మా ఇల్లు ఏమో డాబా అండి ప్లాస్టరింగ్ లావలేదండి ఆడు చూసారండి ఎంత పెద్ద ఇల్లు కట్టించాడు అసలు నీకు ప్లాస్టరింగ్ అవ్వలేదు డాబా అని ఏడుస్తున్నావు అసలు అదిగోడు లేని వాళ్ళు రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు వాళ్ళని చూడవా వాళ్ళని చూసావు ఎప్పుడైనా అబ్బాయి వాళ్ళని చూడము మనం సంతృప్తి ఉన్నాడు ఎప్పుడైనా సంతృప్తిగానే ఉంటాడు సంతృప్తి లేనివాడికి ఎప్పటికీ సంతృప్తి ఉండదు అందుకే విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి అన్నట్టు నెక్స్ట్ కన్క్లూజన్కి వస్తున్నా ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఆరవచ్చిన నుంచి చూద్దాం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని కన్క్లూజన్కి వస్తూ నాయన ఏదో కావాలని ఇంకా ఏడుస్తున్నావు ఉన్నదాంతో నీకు సంతృప్తి లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అలా నీ లోకంలో నుంచి ఏదైనా తీసుకుపోదాం అనుకుంటావేమో ఏది తీసుకొని కూడా పోలే దాంతో హ్యాపీగా ఫీల్ అవ్వ నీకు ఎంత ఉంటే అంత సంపాదన తప్పు కాదు సంపాదించుకో నీకున్న ఉన్న అవసరాలన్నిటి సంపాదించుకో సంపాదించుకో కానీ ఫైనల్గా కన్క్లూజన్కి వస్తాను జాగ్రత్తగా వినండి మనం ఈ లోకల్లో నీకు ఏమి తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందుము అన్నాడు నీకు అన్నము వస్త్రము ఉంటే నువ్వు చాలా హ్యాపీయెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు చాలా గొప్ప స్థితిలో దేవుడిని ఉంచినట్టు ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అన్నం లేదు కొన్ని కోట్ల మందికి వస్త్రాలు లేవు కానీ నీకు జతలు జతలు ఉన్నాయి తినడానికి బోలెడంత తిండి ఉంది నీకు ఉండటానికి ఇల్లుంది నీ చేతిలో కొంత ధనం ఉంది ఇప్పటికిప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు పెట్టుకోవడానికి కొంత కొద్దో గొప్ప డబ్బు నీ దగ్గర ఉంది నీకు మంచి స్థితే ఉంది నీకు చాలామందికి ఆ స్థితి లేదు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా మంచి పొజిషన్లోనే ఉన్నావు కానీ ఇక పొజిషన్ అర్థం కావట్లా దేవుడి నీకు చాలా మంచి స్థితిని ఇచ్చాడు నువ్వు అక్కడికి పెట్టగలిగే స్థితిలో ఉన్నావు మీ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగనా ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక మనిషిని తీసుకొచ్చి అమ్మా అక్క లేదా చెల్లి లేదా అన్నయ్య తమ్ముడు ఒక్క పూట భోజనం పెట్టినా అన్న నేను నేను నోరు తెరిచి అడిగాను అనుకో పెట్టగలిగే స్థితిలో నేను లేను బ్రదరు అని నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ నేను పెట్టగలిగే స్థితిలో లేను బ్రదర్ నన్ను అడగొద్దు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్క పూట భోజనం నేను అడిగింది ఒక్క పూటే మీ దగ్గరికి తీసుకొచ్చి ఒక పోషణ తీసుకొచ్చి ఈ పోషణకి అక్క లేదా చెల్లి అన్నయ్య లేదా తమ్ముడు ఈ ఇతనికి లేదా ఈమెకి ఒక పూట అన్నం పెట్టగలవా ప్లీజ్ అని నేను అడిగాను అనుకో నేనే అడిగాను అనుకో నా వల్ల కాదు బాబు ఇంకొకరిని చూసుకో నువ్వు చెప్పగలిగే స్థితిలో ఎంతమంది ఉన్నారో చెప్పండి నిజంగా అస్థితేనండి బాధ అనేవాడు మాకే తిండిలాగా ఏడుస్తుంటే మా భోజనం పెట్టమంటారు నాకే ఆ పూట భోజనం లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి ఎవరు ఇక్కడ ఎవ్వరు లేరు మరి వాడికంటే మీరు ధన్యులే కదా ఆ ఒక్క పూట భోజనం పెట్టగలిగే స్థితిలో కూడా వాళ్ళు లేడు చివరికి ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా తినగలిగే స్థితిలో కూడా లేడు పెట్టగలిగేది మాట పక్కన పెట్టు తినగలిగే స్థితిలో లేడు నువ్వు పెట్టగలిగే స్థితిలో దేవుణ్ణి ఉంచాడంటే నువ్వు ఎంత గొప్ప ధన్యత ధన్యురాలివి ఎంత గొప్ప ధన్యుడు ఇంక నీకు ఏడిపోయింది నాకు అర్థం కాదు అసలు నీ స్థితి ఎంత గొప్పది హ్యాపీగా గుండెల చేసుకుని ప్రభా థ్యాంక్స్ ఐ లవ్ యూ మై లాడ్ నన్ను ఎంత మంచి పొజిషన్లో ఉంచావు అని చెప్పుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కానీ అందుకేమంటాడు తెలుసు ఇక్కడ ధనవంతుల గుటకు అపేక్షించువారు ఇంకా 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 చెప్పాను కదా అపేక్ష కలిగిన వారు శోధనలోను ఊరిలోనూ అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడుదురు నువ్వు నీ జీవితాన్ని జీవిస్తూ ఉండు ధనం వస్తే అదే వస్తుంది నీ పని ప్రయత్నం బాగుంటే నువ్వు మంచిగా పని చేస్తున్నావు అనుకో మంచిగా వ్యాపారం చేస్తున్నావు అనుకో మంచిగా ఉద్యోగం చేస్తున్నావు అనుకో చక్కగా పొదుపు చేసుకుంటూ నీట్గా డెవలప్ చేసుకుంటున్నావు అనుకో ధనం ఆటోమేటిక్గా ఏమవుతుంది అదే వస్తుంది నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు సంపాదించటం పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో సంపాదించవచ్చు అయితే ఇక్కడ ఏమంటాడంటే అదే పనిగా బతకొద్దు అని చెప్తాడు అదే పనిగా బతకొద్దు తర్వాత వాటి కోసం నువ్వు కాన్సన్ట్రేషన్ చేయొద్దు నేను ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా ధనవంతునైపోలేదు ధనవంతునైపోలే ఆ కట్టలు కూడబెట్టేసుకుని వాటి మీద పడుకోవాలి కొంతమంది చూసారా మంచం మీద పేర్చుకుని పడుకుంటారట ఆ జబ్బు కూడా ఉంటుందట కొంతమందికి కొంతమంది లెక్క పెట్టుకున్నవే మళ్ళీ లెక్క పెట్టుకుని పొద్దునోసారి లెక్క పెట్టుకుని రాత్రి ఒకసారి లెక్క పెట్టుకుని ఆ లెక్క పెట్టుకున్నప్పుడు ఊపిరి తీసుకున్నట్టు ఉంటుందట అనుకుంటారట అంటే అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ ఒక్కసారి కూడా లెక్క పెట్టుకోలేదు అనుకోండి ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది కొంతమంది అసలు ఉందో లేదో చూసుకుంటారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తలుపులు సార్ తెచ్చుకొని ఆహా ఉంది ఉంది పర్లేదు అమ్మాయి అనుకుని మళ్ళీ తలుపులు వేసేసుకొని జాగ్రత్తగా వచ్చేస్తుంటే అంటే ఈ పిచ్చి పిచ్చి వదిలేరా నాయన ఇంకా పెంచుకోవాలి ఇంకా పెంచుకోవాలి ఇంకా పెంచుకోవాలి పిచ్చి వదిలేయి నీకున్నదాని వాడుకో లేకపోతే ఏడవకో ఉన్నదాంతో సంతృప్తి పడు వస్తే స్వీకరించు లేని దాన్ని ఆశించుకో ఉన్నదాన్ని వదులుకోకు చక్కగా వాడుకో చక్కగా జీవించు చక్కగా బ్రతుకు కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవించు తృప్తి పొందుండు ఈ దేవుడి ఇచ్చిన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకు చక్కగా జీవించు కష్టం వస్తే స్వీకరించు సుఖం వస్తే సంతోషించు శ్రమదినమును యోచించు ప్రభువుని ఆశ్రయించు ప్రభువునే హెచ్చించు ప్రభునే కనపరచు ప్రభునే ముందటి స్థానంలో ఉంచు ప్రభు ఏదైనా సరే అదేదైనా సరే నీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రభుని ప్రేమించు ఆరాధించు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు సోను ధనాన్ని సంపాదించడం దేవుని దృష్టిలో నేరం కాదు ఆ ధనం కోసమే ఆలోచించటం నేరం అందుకే తిండిపోతూ తిండి ఆ రెండు ఉదాహరణగా చెప్పా తిండిపోతూ తిండి సంపాదించడం వేరు ఇప్పుడు మనం తిండి గింజలు సంపాదించుకుంటున్నాం తిండిపోతలేమా అప్పుడు కాదు కదా సో ఒక కోటి బస్తాలు పోగేసేయాలి అనుకున్నాను అనుకోండి నేను ఏం చేసుకుంటాను బియ్యం బస్తాలు కోటి బస్తాలు పురుగు తినేస్తుంది తుప్పుపట్టేస్తుంది చెడిపోతాయి తినగలనా కోటి బస్తాలు నేను నా జీవితం మొత్తంలో తినలేనేమో అయితే పూటకి ఎన్ని బియ్యం అంటాడు మనిషి బాగా తినేవాడు గురించి చెప్పండిలే ఇంకెందుకు సో పౌడు బియ్యం వేసుకోండి పోనీ అర కేజీ బియ్యం రోజు కేజీ నర అంటే తినేది రెండు పూటలు టిఫిన్ టిఫిన్ కూడా కేజీ అర కేజీ వేసేయండి కేజీ నర అంటే సంవత్సరానికి ఎంత ఒక ఐదు వందల కేజీలు వేసుకోండి రఫ్గా అంతేనా సంవత్సరానికి ఐదు వందల కేజీలు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వేసుకోండి ముప్పై సంవత్సరాలు ఎంత తింటావు సంవత్సరానికి ఐదు వందలు అంటే ముప్పై సంవత్సరాలకు పదిహేను వేల కేజీలు నువ్వు ఎంత పోగేసావు పదిహేను వేల కేజీలు అంటే అంత పదిహేను వేల కేజీలు అంటే టన్నున్నారేంటో అంత ఇచ్చి టన్నున్నారా ముప్పై ఏళ్ళకి తినే తిండి ఎంత టన్నున్నారా వెయ్యి టన్నులు పోగేశాను అనుకోండి నేను నేను తినేదంతా ఎంత టన్నున్నారా వెయ్యి టన్నులు పోగేసాను ఇంకా సరిపోవట్లేదు ఇంకో పది బస్తాలు ఆ మూల కొంచెం ఖాళీ ఉందనుకుంటున్నాను అనుకోండి అప్పుడు ఏమనాలి నన్ను పిచ్చోడా అరి వెర్రివాడా నువ్వు గట్టిగా తింటే నీ పొట్టెంత నువ్వు తినేదంతా నీ ముప్పై ఏళ్ళ జీవితంలో ఉన్నారు తిని చేస్తావు నీకు అన్ని వేల టన్నులు ఎందుకురా నాయనా అంటాడు దేవుడు అది దురాశకి ఆశకి ఉన్న తేడా చూడండి అట్టివి మనుషులను నాశనములోను నష్టములోనూ ముంచి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి దేని నుంచి పోయారట విశ్వాసం నుండే పోయారట చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు డబ్బు కోసం పరిగెత్తి దుర్వ్యాపారాలు చేసి దేవుణ్ణి విడిచిపెట్టిన దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు డబ్బు డబ్బు డబ్బే కావాలి వాళ్ళకి అది న్యాయంగా సంపాదించింది కానప్పుడు నీ జీవితానికి సుఖం ఉండదు నీ జీవితానికి సంతోషం ఉండదు నీ జీవితంలో ఆనందం ఉండదు నువ్వే కాదు నీతో పాటు నీ ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సిందే అర్థమవుతుందా చూడండి తర్వాత దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము పదిహేడు వచ్చినానికి రెండు డైరెక్ట్గా ఇహమందు ధనవంతులైన వారు ధనవంతులు తృణీకరిస్తున్నాడా అంగీకరిస్తున్నాడు దేవుడు అంగీకరిస్తున్నాడు యహమందు ధనవంతులైన వారు నెంబర్ వన్ ముందు గర్విస్తలు అవ్వకండి మీకు ధనం ఉంది ఓకే దేవుని దయ వల్ల నీకున్న టాలెంట్ ఉపయోగించుకుని చక్కగా దేవుని కృప వల్ల సంపాదించుకున్నాం హ్యాపీగా ఉన్నావు బాగానే ఉంది జీవితం నడిచిపోతుంది ఒకప్పటికంటే ఇప్పుడు నీ పొజిషన్ ఎలా ఉంది బాగుంది నడిచిపోతుంది హ్యాపీగా ఓకే అయితే గర్విష్డు కావద్దు మొదటిగా తర్వాత అస్థిరమైన దానమున్నందు నమ్మిక ఉంచక ఇక్కడ చాలామంది జీవితాలు ఆలోచిస్తుంటే ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉండేవారు అవునా కాదా చెప్పండి ఒక ఇరవై ఏళ్ళ కిందట మీ పరిస్థితి ఏంటి చెప్పండి ఈ రోజున పొజిషన్ ఉందా ఈ ఉన్న జాబ్ ఉందా ఇరవై ఏళ్ళ కిందట ఈరోజు వ్యాపారం ఉందా ఈరోజు ఉన్న ఉద్యోగం ఉందా ఈరోజున్న ఆదాయం ఉందా లేదు అప్పుడు నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నావు కానీ ఈరోజు దేవుడు మంచి స్థితిని అనుగ్రహించాడు మంచి పొజిషన్లో నిలవబెట్టాడు నీకు ఇప్పుడు బాగుంది నీ పరిస్థితి అందుకే అస్థిరమైన ధనమునందు నమ్మకించుకు మళ్ళీ ఇక్కడ మాట వేసాడు ఒకవేళ ధనవంతుడు అయితే గర్విష్ఠుడు కాక ఎందుకంటే అది అస్థిరమైంది ఈరోజు ఉంటుంది రేపు పోద్ది చెప్పలేము బళ్ళు అవుతాయి వాడలు బళ్ళు అవుతాయి ఎప్పటికీ పొజిషన్ ఇలాగే ఉంటుందని అనుకోవద్దు సుమా ఇలాగే ఉంటుంది అనుకు ఎప్పటికీ కారులోనే తిరుగుతాను ఎప్పటికీ విమానం మీద తిరుగుతాను ఎప్పటికీ బండి మీద తిరుగుతాను ఎప్పటికీ ఏసీ రూమ్లోనే ఉంటాను ఎప్పటికీ ఇలాగే మూడు పోట్లు తింటూ ఉంటాను అని ఇప్పుడు అనుకోకు ఏమో మళ్ళీ వందలో ఉన్నవాడు ఒకటిలోకి వచ్చేయచ్చు ఒకటిలో ఉన్నవాడు వందలోకి వెళ్ళిపోవచ్చు అది అస్థిరమైనది ఎప్పుడు నీ పొజిషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు ఎలా అనుభవించుటకట నోట్ దిస్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము వండర్ఫుల్ కదా ధనమునందు కాదురా నాయన నమ్మిక ఎవరియందు దేవునియందు దేవుని ఎందు నమ్మిక ఇచ్చిన ధనవంతుడు ప్రాబ్లం ఏమనుందా ఎనీ ప్రాబ్లం దేవునియందు నమ్మిక ఇచ్చిన ధనవంతుడు ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం ధనమునందు నమ్మిక ఇచ్చిన ధనవంతుడు యా ఏముంది ఇక్కడ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అక్కడ ఉంది ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ధనమునందు నమ్మిక ఉంచిన ధనవంతుడు ఎస్ అక్కడ ప్రాబ్లం డిటెక్ట్ అయ్యింది కానీ దేవుని అందు నమ్మిక ఉంచిన ధనవంతుడు దెర్ ఈజ్ నో ప్రాబ్లం అందులో కొర్నీలు ఉంటారు అందులో కొర్నీలు లాంటి వాళ్ళు ఉంటారు లేదా పొప్లి ద్వీప్ ద్వీపంలో ఉన్న వ్యక్తి లాంటి వాళ్ళు ఉంటారు లేకపోతే తొయ్యతరే పట్టణస్తురాలు అని చెప్పి ఆవిడ ఉంటుంది అంటే కొంతవరకు లేదంటే అరిమత యోసేపు లాంటి వారు ఉంటారు సో అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి హమందు ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే నీ పరిస్థితులు బాగుండి నువ్వు డబ్బు సంపాదించుకుని ఉంటే గనుక ఇప్పుడు కూడా నీ ఆదాయం బాగుంటే గనుక చాలామంది నాకు తెలిసిన సహోదరులు ఉన్నారు వాళ్ళ ఆదాయం బాగుంటుంది కొంతమంది సహోదరులు ఉన్నారు నెల నెలకు లక్షలు సంపాదిస్తారు కొంతమంది సహోదరులు కోట్లల్లో సంపాదిస్తారు కొంతమంది సహోదరులు వేలల్లో సంపాదిస్తారు ఓకే దట్స్ బెటర్ బట్ దాన్ని బట్టి నువ్వేమవద్దు గర్విష్టుడు అవకు ఎందుకంటే అది ఎప్పుడు ముళ్ళు కిందకి దిగిపోద్దు ఎప్పుడు మళ్ళీ పైకి ఎగిరిపోద్దు ఎవడో తెలియదు అందుకని దాన్ని బట్టి అతిశయించుకో దేవుని స్థుతించు నీకు లక్ష కలిసి వచ్చింది అనుకో దేవుని స్థుతించు వర్దిలిన కొలది దేవుని పంచే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును అన్నాడు అని అది ఎప్పుడు చెప్తూ ఉంటా దేవుని పని కొరకు మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆయన ఏం చేస్తాడట దృష్టిలో పెట్టుకుంటాడు అందుకే భూమి మీద కాదు ఎక్కడ కూర్చుకోమంటున్నాడు పరలోకమందు ధనం కూర్చుకో నిజమైన పని అది అందుకే అదే చెప్తాడు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు చూడండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము ఎలాగూ దేవుడికి సమృద్ధిగా ధనాన్ని ఇస్తున్నాడు నీ వ్యాపారం బాగుంది నీ ఉద్యోగం బాగుంది నీకున్న పరిధిలో నీకు నీ నీ అవసరాలకు మించి నీ దగ్గర ధనం ఉంది బాగుంది నీ దగ్గర డబ్బు బాగుంది అప్పుడు నువ్వేం చేయాలట వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది నీ కొరకు వేసుకో అంతే అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకోవాలి స్నేహితులను సంపాదించుకో వారు నిత్యమైన జీవము నిత్యమైన నివాసములోనికి నిన్ను చేర్చుకుంటారట ఎందుకంటే నువ్వు చేసే ఆతిథ్యం నువ్వు చేసే మేలు నువ్వు చూపించే ప్రేమ నువ్వు భేదవారికి చేసే సహాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది జ్ఞాపకార్థంగా కొర్నేలు గారు చాలామంది భేదం ఆదుకున్నారట అది జ్ఞాపకార్థంగా ఎక్కడికి వెళ్ళిపోయిందట దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు కొర్నేలు గారు ధనం ఎక్కడ పోగైపోయింది అక్కడ సంపాదించుకుంటున్నాడు అలాగే మొన్న సెమినార్కి చాలామంది పిల్లలు మేము అడగకుండానే వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చారు ఇప్పుడు అది ఎక్కడికి పోద్ది ఎనభై మంది బాప్తి వేల మంది నిలబడ్డారు దేవుని పరిచర్య చక్కగా కొనసాగుతోంది ఆ ఆ ధనం ఎక్కడ ఎక్కడ నోట్ అయిపోద్ది నీ ధనం దేవుని యొద్ నోట్ అవుతుంది ఎందుకంటే నీ ధనం మంచి పనికి వినియోగించావు అలాగే ఎంతోమంది మన పిల్లలు బేదలకి అన్నదానాలు చేస్తుంటారు బేదలకు వస్త్రదానాలు చేస్తుంటారు ఇవన్నీ ఎక్కడికి పోతాయి దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోతాయి అర్థమవుతుందా మనం మంచి పనికి మనం వాడే రూపాయి ఇంకా వృద్ధవుతుంది దేవుడు ఇంకా నీకు అవకాశాలు ఇస్తాడు అలా దానికోసం ఇది చేసావు మళ్ళీ మోసగాడు అయిపోతా సుమా నీ ఇంటెన్షన్ మంచిది అవ్వాలి ప్రభు ఇస్తాడని చేయకూడదు మళ్ళీ నువ్వు చేయాల్సిన బాధ్యతను చేసుకుంటూ పో అంతే నువ్వు చేసుకుంటూ పో ఆటోమేటిక్గా ఆ దీవెన చూస్తావు నీ జీవితంలో ఆటోమేటిక్గా ఆ దేవుడి ఇచ్చే అవకాశాలని జీవితానికి కనబడతాయి ఆ దేవుడు ఏది ఇస్తాడని మనం ఏది చేయకూడదు అది స్వార్థం అయిపోద్ది మళ్ళీ మనం ఏది చేసినా చాలామంది చూడండి సంఘాల్లో బోధిస్తుంటారు నువ్వు పదిస్తే దేవుడు వేయిస్తాడు నువ్వు పదిస్తే లక్షిస్తాడు తప్పు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత మంది అంతే ఆయన ఇస్తాడని మనం ఏమి చేయము ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఏముంది బాధ్యత ఉంది అది మనం చేసుకుంటూ పోతాం కానీ ఇక్కడ ఒక పదం నేను అనకూడదు ఇవ్వకపోయినా అన్న పదం అనకూడదు ఎందుకంటే దేవుడు ఇవ్వకపోతే మనకేది రాదు అందుకని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు చూసారా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకో వేసుకుంటూ మంచివారును మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఈ ధనాన్ని ఎలా మార్చమంటున్నాడు సత్క్రియలు అప్పుడు ఈ ధనం ఏ ఏ ధనమైందట సత్క్రియలను ధనమైందట చూసారా సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఎవరైతే ఆకలిగునున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే శ్రమలో ఉన్నారో ఎవరైతే దిక్కుమాలిన విధవరంటున్నారో ఎవరైతే భేదలు ఉన్నారో వారికి సహకరిస్తే తమధనములో ఇతరులకు పాలిచ్చి వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము ఓ ధనవంతుడా దేవునికి ఇంకా ఇవ్వగలడు దాన్ని సరి సద్వినియోగం చేసుకో దాన్ని సత్క్రియలకు వాడుకో నువ్వు సాయం చేయి మరలా తిరిగి ప్రతిఫలాన్ని చూస్తావు నువ్వు ఒక రూపాయిస్తే నువ్వు దానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తావు ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులు ఉండండి అంటాడు ఎందుకంటే మీరు చేసిన కార్యమును మరుచుటకు ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయిస్తుడు కాదు సో ఈరోజు మన జీవితం ఎలా నడుస్తుంది దేవుడి దయ దేవుని కృప దేవుని మహావాత్సల్యం దేవుని మహాకనికరం ఆ కనికరాన్ని బట్టి ఆ కృపను బట్టి ఆ వాత్సల్యాన్ని బట్టి మనం ఈరోజు మన జీవితాన్ని ఎలా నడిపించుకోగలుగుతున్నాం ముందు కొనసాగుతున్నాం ఆయన కృప ఆయన కనికరం ఆయన వాత్సల్యం మన మీద లేదనుకోండి ఈరోజు మనం స్థితిలో ఉండేవాళ్ళమా లేదు కాబట్టి జాగ్రత్త పడండి ధనము మీద నమ్మిక ఎవరి మీద నమ్మిక ఉంచండి దేవుని మీద నమ్మకించండి దేవుడి మీకు అన్ని సమృద్ధిగా ఇస్తాడు దాన్ని సద్వినియోగం చేసుకోండి వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోండి సత్వృయుల కోసం మీ దానాన్ని ఖర్చు చేయండి దేవుని కొరకు మీ దానాన్ని ఖర్చు చేయండి దేవుని పని కొరకు మీరు సహకారులుగా ఉండండి సహకారుల యొక్క పేర్లు ఎక్కడుంటాయట ముందు వ్రాయబడి ఉంటాయట కాబట్టి దేవుని పనికి సహకరించండి ఆయన కార్యాభివృద్ధికి ప్రోత్సహించండి ఆత్మల సంపాదన కోసం మీ దానాన్ని ఖర్చు చేయండి భేదలను కనికరించండి భేదవారు కనబడినప్పుడు నేను ఆకలిగా గుంటని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరి నేను దప్పికొంట మీరు నాకు దాహమిచ్చిత్రీ నేను వస్త్రహీనుడనే ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చి నేను చరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చు నేను రోగినే ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించి సో ఎవడైతే మీ వలన సహాయం పొందకూరుతున్నవాడున్నాడో మీ పరిధిలో ఆ సహాయాన్ని అందించండి అంతేగాని ధనం అంటే దేవునికి అసహ్యమేమి కాదు చక్కగా వాడుకుంటే తిండి డబ్బు రెండు ఒకటే లేదు నేను చక్కగా వాడ్ను నేను దీని మీదే నిలబడిపోతా దీనికోసమే ఆశపడతా అంటే దురాశ దురాశ దేవునికి అనుకూలమైనది కాదు సమస్తమైన కీడులకు దాని అపేక్ష మూలమవుతుంది అంటే అపేక్ష వేరు ఇది వేరు సరే ప్రతి విషయంలో దీన్ని అప్లై చేసుకోవచ్చు ఈ సెన్స్ మనకు ఉండాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏ వచ్చిన ఎలా అర్థం చేసుకోవాలి ఏ వచ్చిన ఎలా అర్థం చేసుకోకూడదు అనే సెన్స్ మనకు ఉండాలి ఆ సెన్స్ మీకుంటే మీకు వాక్యం బాగా అర్థమైనట్టు రేపటి నుంచి దాన్ని ఏం చేయాలి ఫాలో అయిపోండి ఫాలో అయిపోండి ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడండి ఏ సమయంలో ఏమి ఇవాలో ఆయనకు తెలుసు మేము మీకు ఇస్తాడు తప్ప ఇప్పుడు మిమ్మల్ని ఆయన ఆకలి కొననీయడు ఒకవేళ ఆకలి గొననిచ్చే పరిస్థితి వచ్చినా మీ చెయ్యి విడిచిపెట్టడు ఏదో రూపంలో మరలా మిమ్మల్ని తిరిగి నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తాడు శోధనలో కూడా దేవుడు మనకి మార్గాన్ని తెరుస్తాడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మీ జీవితాన్ని ఇంకొంతకాలం చాలా అయిపోయింది ఆల్రెడీ వాడేసాం చాలా వరకు ఆల్రెడీ మనం అందరం ఏం చేసాం వాడేసాం ఇంకెంత ఉంటుంది మనకి ఇంకెంత ఉంది కొంతే చాలా ఖర్చు అయిపోయింది సంవత్సరాలు సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి ఆల్రెడీ నల్ల అన్నీ తెల్లగా మారిపోతున్నాయి అంటే దగ్గర దగ్గర కిరీటం వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయి కొంతమందికి అయితే కిరీటాలు వచ్చేసినాయి కానీ కప్పేశారు ఏసీ మొత్తం మీద కిరీటాలు వచ్చేస్తానే మనందరికీ ఇంకా టైం దగ్గరకు వస్తుంది రైట్ ఉన్నంతకాలం హ్యాపీగా దేవుని కోసం బ్రతికి మనం పది మందికి చేసే వారంగా పది మందికి వారంగా మన ధనంలో ఇతరులకు పాలిచ్చే వారంగా నువ్వు ఏది గుర్తుపెట్టుకో దేవుడు నువ్వు చేసే మంచి పనిని ఎప్పుడు మర్చిపోడు దానికి తగిన ప్రతిఫలం నీకు ఇవ్వక మానడు ఏదో రూపంలో దేవుడు నీకు ఇస్తానే ఉంటాడు ఆయన ప్రేమ లాంటిది ఆయన కృప లాంటిది ఆయన కరుణ లాంటిది కాబట్టి ఆయన మీద ఆధారపడి బతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి ధనవంతుడు ఎవడైనా కనబడినప్పుడు వాడిని నరకానికి వెళ్ళిపోయే వాళ్ళే మాత్రం చూడకండి ఎందుకంటే అందులో కొన్నేళ్లు ఉండొచ్చు నీకు కనబడిన ధనవంతుడు ఒక కొన్నేలు లాంటి వాడు కావచ్చు నీకు కనబడిన ధనవంతుడు ఒక అరిమత యోసేపు లాంటి వాడు కూడా కావచ్చు కాబట్టి ఎవరిని కూడా తొందరపడి మీరు ఏదో ఒకటి అనుకుని దాన్ని ఫాలో అయిపోద్దు సత్యాసత్యాలు చక్కగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలడు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు వివరించడానికి మీరు చేసిన సహాయను బట్టి స్తోత్రం తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో ఉండక వినదాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త విధములైన కృపతో మీ పిల్లల్ని నింపమని వారు చేస్తున్న పరిచర్య ప్రభా ఇస్తున్న ప్రతి రూపాయి ప్రభా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభా మీ యొక్క సేవలో ఖర్చు పెడుతున్న వారికి తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారు తండ్రి అలాంటి వారుగా మేమందరము ఉండి తండ్రి అనేకులైన భేదలను అనేకులు ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకుంటూ సత్క్రియులు మీ కార్యాలు చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామల్ని ప్రార్థన మనములు సమర్పించుకొని చిన్నాం మా కన్న తండ్రి అమెన్ ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓమయు నీవే విలయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల బూర కూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట प्रत्यक्षं काव